एसीबी वेसिन केसु अंटे सिटी इच्चिन निवेदिक आधारंगा मी प्रभुत्वं केसु नमोदु चेयमनि चेप्पि अधिकारुलु आदेशिंचिंदि अंटे दीन्नि मुंदु राजकीय कोणंलो एला चूडालि अने विषयं पक्कन पेडिते इंदुलो एवरेवरु उन्नारु अनेदि मात्रं ओक उत्कंठगा मारिंदि चंद्रबाबु गारि पेर्लु लोकेश गारि पेर्लु कूडा मी पार्टी नायकुले तेर मीदकु तीसुकोस्तुन्नारु असलु मुंदु दानिकि संबंधिंचिन क्लारिटी एंटि శేఖర్ గారు మీరు అడిగిన దాంట్లో రాజకీయ కుట్ర అయితే 100% కాదు ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి అదే అందుకే అదే నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను మేము ఆల్రెడీ ముందే చెప్పాం 2014 సంవత్సరంలో ఈ రాజధానికి డిసైడ్ చేసే అంశంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని చెప్పి మేము 2015 సంవత్సరం నుంచి 2019 దాకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు చాలా సందర్భాల్లో మేము ప్రస్తావించాము దాని మీద పుస్తకం కూడా వేయటం జరిగింది అవినీతి ఎలా పాల్పడ్డారు ఎన్ని వేల ఎకరాలు ఇక్కడ జరిగింది అనేది మేము కొంత మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మేము ఇవ్వటం జరిగింది దీనికి ప్రధానంగా దాన్ని ఎలా మనం తీసుకున్నాము బేసిక్ అంటే 2014 జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శివరామకృష్ణ అనే ఒక కమిటీని కేంద్రం ఆల్రెడీ అంతకు ముందే మార్చి నెలలోనే అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు మార్చిలో రాజధాని ఎక్కడ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక శివరామకృష్ణ అనే ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ ఆగస్టు 31వ తారీఖు లోపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది ఆ కమిటీకి కేంద్రం కానీ శివరామకృష్ణ గారు ఆగస్టు 27వ తారీఖు ఆ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది కానీ ఆగస్టు 27వ తారీఖున రిపోర్ట్ ఇచ్చేకంటే ముందే జూలై 21వ తారీఖున అంటే జూన్ లోనేమో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా జూలై 21వ తారీఖున ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజధాని ఎక్కడ ఉండాలని చెప్పి వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి దాన్ని కనీసం ఎక్కడ కూడా చర్చ చేయనీయకుండా సెప్టెంబర్ 1వ తారీఖున వాళ్ళు కేబినెట్ మీటింగ్ అయ్యి సెప్టెంబర్ 4వ తారీఖున అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడితే చర్చ జరపమని చర్చ జరపకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కేంద్రంగా రాజధానిని అనౌన్స్ చేశాడు విజయవాడ కేంద్రంగా రాజధానిని అనౌన్స్ చేసి సెప్టెంబర్ 4 అనౌన్స్ చేశాడు కానీ డిసెంబర్ 22వ తారీఖు ఏమో సిఆర్డిఏ చట్టం అని చెప్పి అసెంబ్లీలో తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆ రోజు ప్రస్తావించారు డిసెంబర్ 30, 2014 జియో నెంబర్ 214ని ఆ రోజు పబ్లిక్ డొమైన్ లో ఉంచి రాజధాని ఈ ఊర్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారంటే విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పి అవతల 29 గ్రామాలను మీరే సెలెక్ట్ చేసేసుకొని సెప్టెంబర్ లోనేమో అసెంబ్లీలో మీరు చెప్పారు విజయవాడ కేంద్రంగా రాజధాని అని కానీ డిసెంబర్ 30వ తారీఖునేమో 29 గ్రామాలను మీరు సెలెక్ట్ చేసేసి ఆ జూన్ నుంచి ఆ డిసెంబర్ లోపు అంటే డిసెంబర్ 30వ తారీఖున ఆ గ్రామాలు అనౌన్స్ చేసే లోపు ఆ గ్రామాల చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూముల్ని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీలు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ అతను బినామీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది న్యాయమూర్తులు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం కొంతమంది న్యాయమూర్తులు కూడా భూములు కొనుగోలు చేశారు అనేది ఈరోజు అందరికీ తెలిసినటువంటి బహిరంగ నిజం దీనికి సంబంధించి మేము ఆ రోజే చెప్పాం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగింది మేము అధికారంలోకి వచ్చినాక నిజాలు నిగ్గు తెలుస్తాం ఏ ఒక్కరిని కూడా వదలమని చెప్పాం దాని ప్రకారమే మంత్రివర్గ ఉపసంఘం చేశాం దాని ప్రకారం 4000 ఎకరాలకు పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ప్రాథమిక ఆధారాలతో రిపోర్ట్ వచ్చింది దాని ప్రకారం మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కావచ్చు అదేవిధంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కావచ్చు ఆ రోజు మాజీ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు వాళ్ళ బినామీ వేమూరు రవిపేత కొన్నటువంటి 60 ఎకరాలు కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఆయన గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కరకట్టలో ఉన్నటువంటి అక్రమ కొంపలో ఉంటున్నాడో ఆయన లింగమనేని రమేష్ ఆయన కావచ్చు పత్తిపాటి పుల్లారావు వాళ్ళ బినామీ చేత గుమ్మడి సురేష్ చేత ఏ విధంగా భూములు కొనుగోలు చేశాడు మాజీ మంత్రి నారాయణ ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూములు కొనుగోలు చేశారు పయ్యావుల కేశవ్ ఎంత కొనుగోలు చేశాడు పరిటాల సునీత ఎంత కొనుగోలు చేసింది బాలకృష్ణ అల్లుడు భూములు కొనుగోలు భూములను అక్కడ తీసుకొని ప్రభుత్వం దగ్గర భూములు తీసుకొని దాన్ని ఎట్లా దాన్ని సిఆర్డిఏ పరిధిలోకి పెట్టారు ఇది కాకుండా ఏ విధంగా అక్కడ అసైన్డ్ భూముల పేరుతో వీళ్ళు రాజకీయాలు చేశారు అసైన్డ్ భూముల చట్టాన్ని ఎలా ఉల్లంఘించారు 1989 SC ST హక్కుల చట్టాన్ని ఎలా ఉల్లంఘించారు
లంకా పౌరం బొక్కు ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీగా అక్రమాలు ఎలా చోటు చేసుకున్నాయి. 1848 ఎకరాలు అసైన్ భూములు దాదాపుగా 3234 కోట్ల స్కామ్ ఎలా జరిగింది. 1250 లంక భూముల్ని 2500 కోట్ల రూపాయలు ఎలా స్కామ్ జరిగింది. ఇవన్నీ ఈరోజు 1x1 వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు సిఐడి విచారణ జరుగుతూ ఉండగానే ఏసీబీకి కూడా పూర్తి ఆధారాలు లభ్యమవుతూ ఏసీబీ విచారణలో ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ ఎవరైతే ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ గా ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించి ఆ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ కి సంబంధించి ఆయనతో పాటుగా మరొక 12 మందిని ఈరోజు ఏసీబీ అధికారులు వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మీరు అసలు దీంట్లో నివ్వెరపోయే నిజాలు ఈరోజు బయటకు వస్తున్నాయని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.